మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామం పేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ చివరి దినాల్లో దేవుని యొక్క సువార్త అనేది కనుమరుగవుతున్న తరుణం. దేవుని రాకడ చాలా దగ్గరగా ఉంది. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రార్థించుట, మనవి చేసుకునుట ఏంటి అంటే, ప్రియమైన యవనస్తులారా, ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే మీకు ఇది చివరి సువార్తనేమో అనేది జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువు మనుషుల యొక్క హృదయాలను మార్చడానికి, మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని మార్చాడు, జక్క యొక్క జీవితాన్ని మారుస్తూ వచ్చాడు. నీ పరిస్థితిలో కూడా హృదయంలో పాపక్షమాపణ, పశ్చాత్తాపము లేకుండా ఉంటే, దేవా నా హృదయములకు రండి, నా పాపం క్షమించిన అడిగితే దేవుడు పాపం క్షమిస్తాడు. ఎంతకాలమని పాపంలో జీవిస్తూ ఉంటాం? ఇక ఎంతకాలమని పాపాన్ని తాగుతూ, పాపాన్ని తింటూ, పాపంలో జీవిస్తూ సాగిపోవడానికి ఇంకెంతకాలం ప్రయత్నిస్తూ ఉంటావు? ఇకనైనా మారవా. ఎన్నోసార్లు దేవుడు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు, ఎన్నోసార్లు దేవుడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు మిమ్మల్ని, కానీ ప్రజలు మాత్రం అంగీకరించలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. చివరి తరుణం మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ చివరి తరుణంలో దేవుడి దగ్గరికి రాలేకపోతే మన జీవితంలో ఎంతో కోల్పోయిన పరిస్థితి ఎదురవుతూ ఉంటాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడలారా, ఇంకా చాలామంది నమ్మలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తును నమ్మకుండా తన యొక్క కుటుంబంలో, నాకు దేవుడే కాదు, దేవుడు అవసరం లేదు, నా శక్తి నన్ను పనిచేస్తుంది, నా యొక్క బలం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అనుకున్న వారు చాలామంది ఉన్నారు. అయితే శక్తి కాదు, బలము కాదు, దేవుని యొక్క కృపనే మనుషులు పట్టుకునేది, దేవుని యొక్క కృపనే మనల్ని స్థిరపరుస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకుంటాం. బైబిల్లో యేసేపు జీవితాన్ని చూసినప్పుడు, యేసేపు ఆ దినాల్లో యేసేపుకి చర్చిలు లేవు, దైవ సేవకులు లేరు, బోధించేవారు లేరు. అయ్యా ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళని చెప్పిన వారు ఎవరు లేరు. ఎవ్వరూ లేకపోయినా తన పరిశుద్ధతను ఎలా కాపాడుకున్నాడు? ఈ దినాల్లో మందిరాలు ఉన్నాయి, ఎక్కడ చూస్తున్న యూట్యూబ్లో వాక్యాలు వినొచ్చు, ఫేస్బుక్లో వాక్యాలు దొరుకుతున్నాయి, దేవుని వాక్యం మన దగ్గర ఉంది, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతిదినం మనల్ని కదిలిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలేని పరిస్థితిలో జీవిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వినలేని స్థితిలో ఉన్నాం. కానీ యేసేపుకు ఎవరున్నారు? యేసేపుకు ఎవరున్నారని అంత పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. యేసేపుకు ఎవరున్నారని అంత ఉన్నతమైన స్థిరస్థాయిగా దేవుని యొక్క ఉద్దేశాలను కొనసాగే పరిస్థితి కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే, తనకు దేవుని ఎందు భయం ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ముందుగా దేవుని భయం లేకపోతే ఏం చేయలేమండి. మనం అనుకుంటాం నాకు భక్తి ఉంది కానీ భయం లేదనుకుంటా, భక్తి వలన ప్రయోజనం లేదు, భయం కావాలి. ఫస్ట్ గాడ్ వాంట్స్ టు ఫియర్, దేవుడు కోరుకుంటున్నాడు భయం కావాలని కోరుకుంటున్నాడు. నిజంగా ఈ భయం అనేది ఉంటే ఏసేపులే జీవిస్తూ ఉంటాం. ప్రియమైన యవనస్తుడా, ఎంతకాలమని జీవిస్తూ ఉంటావు? ఎంతకాలమని నీ యొక్క జీవితాన్ని ఇలాగనే కొనసాగించుకుంటూ ఉంటాం? ఇకనైనా మారవా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా నా జీవితంలో నేను వ్యక్తిగతంగా యవనుడిగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఏమి సాధించలేకపోయానండి. అదే నా 17వ సంవత్సరంలో నేను నమ్ముకొని ఉంటే దేవుణ్ణి, ఎంత గొప్ప బాగుండేది, ఎంత గొప్ప సేవ చేసేవని అనుకునేవాడిని. కానీ నేను నమ్ముకున్నది 23వ సంవత్సరం, ఇప్పుడు 30 సంవత్సరాల పైన దాటిపోయినాయి. ఏం చేస్తున్నాం దేవుని కొరకు? అదే 17 సంవత్సరాలు నమ్ముకొని ఉంటే ఆ కాలేజీలలో నేను దేవుని కొరకు పనిచేసేవాడిని కదా, దేవుని కొరకు జీవించేవాడిని కదా, దేవుని కొరకు బ్రతికేవాడిని కదా, దేవుని కొరకు సాగిపోయేవాడిని కదా అనుకుంటూ ఎన్నోసార్లు నా మదిలో పెట్టుకుంటూ వచ్చాను. ప్రేమైన వస్తుడా, దేవుని కొరకు వాడబడే సమయం 17, 18, 19 సంవత్సరాలు. 20 సంవత్సరాల లోపు రక్షించబడితే వారు ఎలా ఉంటారంటే, యేసేపు వలే ఉంటారు, గొప్ప పరిచయం చేయగలరు. డాక్టర్ సతీష్ గారు, కల్వరీ టెంపుల్, ఆయన కూడా 17 సంవత్సరాలు రక్షించబడ్డాడు. జాన్ వెస్లీ గారు కావచ్చు, బిల్లీ గ్రహం గారు కావచ్చు, జార్జ్ వర్వర్ కావచ్చు, ఈ విధంగా ఎంతోమంది 17 సంవత్సరం వయసులో, 18 సంవత్సరం వయసులో జైపాల్ గారు రక్షించబడి ఈరోజు గొప్ప పరిచర్ చేస్తున్నాడు. నా జీవితంలో ఎన్నోసార్లు నేను మధురపడుతూ ఉంటాను, అయ్యో ఆ దినా నా దైవ సేవకులు నాకు వాక్యం చెప్పినప్పుడు నేను ఎన్నోసార్లు వినలేకపోయినానే, ఎన్నోసార్లు నేను నా దేవుని మాట వినలేక పెడచోని పెడుతూ వచ్చిననే అని ఎన్నోసార్లు బాధపడుతూ ఉంచుతాను. అదే పరిస్థితి ఆ దినాల్లో దేవుని నమ్ముకుని ఉంటే. నేను బెంగళూరులో చదివాను, బెంగళూరులో ఎలా ఉంటుందంటే, కేరళ వాళ్ళు, హిందీ వాళ్ళు, తమిళియన్స్, కర్ణాటక వాళ్ళు,
తెలుగు వాళ్ళు ఐదు లాంగ్వేజ్ కలిగిన వ్యక్తులు అక్కడ ఉండేవారు. ఆ సమయంలో నేను విచ్చలవిడి తిరుగుతూ వచ్చేవాడిని, విచ్చలవిడిగా. అసలు దేవుణ్ణి నమ్మినట్లు ఉన్నా కానీ కుటుంబం క్రైస్తవ కుటుంబమే, కానీ నమకరద్ధ జీవితం జీవిస్తూ వచ్చాను. అసలు వారికి నాకు వ్యత్యాసం లేకుండా ఉండేదండి, అంత భయంకరమైన పరిస్థితులు జీవించేవాడిని. ఇప్పుడు అనుకుంటున్నాను నేను మరలా కాలేజీకి వెళ్ళి ఒకరోజు మీటింగ్ పెడదాము అని ఆలోచిస్తూ ఉన్నాను. కేరళలో ఎలా ఉండేదంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కేరళలో కొనసాగుతూ ఉంది. యవనస్తులు ఎలా ఉంటారంటే తాగుతూ తింటూ జీవించేవారు. అలాంటి పరిస్థితిలో కేరళలో సాగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా ఈరోజు నేను అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళి నేను సువార్త చెప్తే బాగుండని, కానీ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ కాలేజీలో దాదాపుగా 2000 మంది ఉన్నారండి. 2000లో క్రైస్తవులు ఎంత ఉంటారో తెలుసా? కేరళ నుంచి వచ్చిన క్రైస్తవులు 1000 మంది ఉంటారు. కానీ ఈరోజు కూడా దేవుని వాక్యం అక్కడ స్వచ్ఛమైన వాక్యం ప్రకటించబడలేదు. ఎంతో భారం ఉంది నాకైతే. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను అక్కడికి వెళ్ళాలా, వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాక్యం చెప్పాలి యవనస్తులకి. ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు టీచ్ ది ఇంగ్లీష్ అని అనుకుంటూ అక్కడ తెలియచేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. నిజంగా ఈ దినాల్లో అండి ఏసేపుకు ఆ దినాల్లో బైబిల్ లేదు, సహవాసం లేదు, ఎవరు చెప్పేవారు లేరు. అయ్యో నిజంగా ఈరోజు మనకు అన్నీ ఉన్నా బైబిల్ని సరిగ్గా చదవలేకపోతున్నాం. ఈరోజు మనకు అన్నీ ఉన్నా దేవుని కొరకు పాటు పడలేకపోతున్నాం. ఆ రోజు ఏసేపుకి అన్నీ ఉన్నాయి కానీ అన్నీ లేవు, ఏమి లేవు. సహవాసం లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు. ధర్మశాస్త్రం ఉందా అంటే అక్కడ లేదు. చెరసాల బంధించి పడి ఎలా వచ్చింది ఆ పరిశుద్ధత? హౌ హీ హీస్ బికెమ్ ఏ హోలీనెస్. ఎలా వచ్చింది ఆ పరిశుద్ధత అంటే దేవుని భయం. ఈరోజు బిడ్డానికి దేవుని భయం లేదు. వాక్యం చదువుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ సెల్ ఫోన్లో అక్రమమైన విషయం, అశ్లీలమైనవి చూస్తూ ఉన్నాం. చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో దేవుని నమ్ముకోకపోతే మన జీవితంలో బాధ అనుభవించాలండి. యవనస్తుల గురించి ప్రత్యేకంగా భారం బాధేస్తూ ఉంటుంది. దయచేసి గమనించండి. దయచేసి ఇంకొక విషయము, ఈ గడ్డం ఎందుకు పెట్టుకుని వాక్యం చెప్తున్నాను అనుకుంటున్నారేమో మీరు. ఒక చిన్న షార్ట్ ఫిలిం కోసం ఈ గడ్డం పెంచడం జరుగుతూ వచ్చింది, దేవుని పరిచర్యలో భాగంగా. అందుకని ఇది నాకు అడ్డంగా ఉంది. తొందరలో ఆ షార్ట్ ఫిలిం అయిపోయేలాగా ప్రార్థన చేయండి. దేవుని కొరకు మనం ఏదైనా చేయాలని ఒక ఆలోచన కలిగి ఉండండి. నేనేం చేస్తున్నాను దేవుని కోసం అనే ఒక ఆలోచన ఎప్పుడు కలిగి ఉండండి. చాలామంది వాక్యాలు కొండల మీద రాస్తూ ఉన్నారు, చాలా సంతోషం. చాలామంది సువార్త పడిస్తున్నారు, చాలామంది కరపత్ర పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏసేపు వలె భయం కలిగి ఉంటే దేవుని పరిచర్య చేయగలం. ఏసేపు వలె భయం లేకపోతే ఏం పరిచర్య చేయగలం? నిజంగా ఏసేపు జీవితంలో 13 సంవత్సరాలు జైల్లో వేయబడినా కూడా దేవుని మర్చిపోలేదండి. మనకు చిన్న శ్రమ వస్తే చాలు, చిన్న కష్టం వస్తే చాలు, ఎవరన్నా మాట అంటే చాలు, మనం వెంబడి దేవుని వదిలిపెట్టేస్తాం. వెంబడి దేవుని వదిలిపెట్టేసి నాకు అవసరం లేదు దేవుడు అని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నాం. లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఫీల్ అయిపోయి ప్రార్థన చేసుకోలేని స్థితి, వాక్యం చదవలేకపోతున్నాం. ఏసేపు ఎవరున్నారని అంత పరిశుద్ధంగా ఉన్నాడు, ఏసేపుకు ఎవరు కాపాడుతున్నారు, ఏమి చేస్తున్నారని అతనికి ఒక హృదయంలో ఒక ఆశ ఉంది. ఎవరు? యెహోవా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని. ధర్మశాస్త్రం లేకపోవచ్చు, ప్రార్థన లేకపోవచ్చు, పాస్టర్స్ లేకపోవచ్చు, పరిచయం చేసే పరిచారకులు చెప్పేవారు లేకపోవచ్చు, తల్లిదండ్రులు చెప్పేవారు లేరు. కానీ ఆ స్త్రీ వచ్చి ఏసేపు నాతో పాపం చేయి, యు హ్యావ్ టు లేవ్ విత్ మీ అనగా, కానీ అతను ఏమాత్రం ముందుకు రాలేదండి. పాపానికి ఆస్కారం ఇవ్వలేదు. ఈ దినాల్లో ఫేస్బుక్లలో సెర్చింగ్ చేసే విషయంలో వీడియోస్ చూస్తూ ఏదన్నా మంచిది వస్తే చాలు, అశ్లీలమైంది దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ వాక్యాన్ని వినగలుగుతున్నామా? యూట్యూబ్లో బ్యాడ్ వీడియోసే చూస్తున్నాం కానీ వాక్యాన్ని వినగలుగుతున్నామా? యవనస్తుడా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ నీ తల్లిదండ్రుల మాట విను. ఫస్ట్ దేవుడి మాట విను. దేవుడి మాట వింటే పరలోకం వెళ్తాం. నువ్వు అనుకోవచ్చు ఎక్కడ దేవుడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడని, కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో దేవుడు చూస్తున్నాడు. ఇంకా రాబోయేది ఏంటో తెలుసా? నోవాహు దినాల్లో ఏ విధంగా జలప్రలయం వచ్చిందో నెక్స్ట్గా రాబోయేది అగ్ని కురవబోతుంది. ఆ అగ్ని కురిచినప్పుడు ప్రతి ఒక్కటి కాలిపోతుంది, కాలిపోయి లయమైపోతూ ఉందండి. నిజంగా దాని కొరకు ప్రయాసపడుతున్నావా, లేకపోతే పరలోకం కొరకు ప్రయాసపడుతున్నావా?
తెలియదనుకుంటున్నావా? బైబిల్ చదువు. యేసేపు లాంటి పరిశుద్ధత. దేవుడు కోరుకునేది ఏంటంటే యేసేపుకి భయం ఉంది మొట్టమొదటిగా. ఆ స్త్రీతో ఏమంటున్నాడు, అమ్మా నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు. దేవునికి భయపడేవాడిని అన్నాడు. నీ జీవితంలోనే దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడితే మనం గొప్ప కార్యాలు చేస్తాం. దేవునికి భయపడితే గొప్ప కార్యాలను చూస్తాం. దేవునికి భయపడితే గొప్ప కార్యములను చేయిస్తూ ఉంటాం. భక్తిగా అది కావాల్సింది. భక్తి అంటే కాసేపు వెళ్ళి ప్రార్థన చేసుకుని చర్చికి వెళ్ళమన్నారు కదా వెళ్తున్నా అనేది కాదు భక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హ్యావ్ టు ఫియర్ ఆఫ్ గాడ్. దేవునికి భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. యేసేపు జీవితంలో భయం ఉంది కాబట్టి అంతగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. తను వచ్చి ఎంతగా శోధించిన పోతిఫర్ భార్య, ఫరో తను జైల్లో వేసిన, దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు. దేవునికి బలమైన కార్యాలు చేస్తూ వచ్చినాడు. దేవుని కొరకు ఉన్నతమైన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కేవలం ఏంటంటే ఫియర్. ఇట్స్ అ కాల్డ్ ఫియర్. మనకు కూడా కావాల్సింది భయం కావాలా? ఎవరి ఎందు? దేవుని ఎందు భయం కావాలి. మనుషులు చూస్తున్నారే, అదిగో ఆయన చూస్తున్నాడు నేను తప్పు చేస్తుంటే అని భయపడి ఎంతసేపు? ఆయన ఉన్నంతసేపే. అదిగో ఆమె చూస్తుంది, మా తల్లిదండ్రులు కొడతారు, అంతసేపు కాదు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు తల్లిదండ్రులకు లోకానికి భయపడుతూ ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. దేవునికి భయపడు. ఆకాశం నుండి దేవుడు నేను ఏం చేస్తానో చూస్తున్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలా అని అనుకుంటే పాపం చేయవు, పాపం వైపు వెళ్ళావు. దేవుడు చూస్తున్నాడు. దేవుని మీద ఫస్ట్ భయం ఉంచుకోండి అబ్బా, దేవుని మీద భయం ఉంచుకోండి ఫస్ట్. వి హ్యావ్ టు పుట్ ఆన్ ద ఫియర్ అపాన్ ద గాడ్. దేవుని వైపు భయం ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు దేవుడు. యేసేపు జీవితంలో భయం ఉండబట్టే ప్రధానిగా చేశాడండి, ప్రధాని. హీస్ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ దట్ ఈజిప్ట్ విల్ బి కాల్డ్ ప్రైమ్ మినిస్టర్. ఫరో కూడా ప్రైమ్ మినిస్టర్గా చేస్తూ వచ్చాడు. కాళ్ళు గదపాలన్న తనే కాదీనమే. కారణం ఏంటి? దేవుని ఎందు భయం. ఈ దినాల్లో దేవుని భయం లేదు. మందిరానికి వెళ్తున్నాం, ఎక్కడో మూలలో కూర్చుంటున్నాం, వాక్యం చదవమంటే చదవము, వస్తూ ఉంటాం. యవనస్తుడా? ప్రత్యేకంగా నేను యవనస్తుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. యవనస్తుల గురించి మాట్లాడమన్నాడు నాతో ఈరోజు. జ్ఞాపకం చేసుకోండి, యవనుడా యవనస్తురాలా, నీ జీవితాన్ని దేవునికి. యవనుడా యవనస్తురాలా, ఇంకా రక్షణ లేదా, ఇంకా పాపంలో ఉన్నావా? ఎప్పుడు నువ్వు రక్షించబడి బాప్తిసం తీసుకుంటావు? ఎప్పుడు నువ్వు రక్షించబడి దేవుని దగ్గరికి వెళ్తావు? ఎప్పుడు నువ్వు రక్షించబడి దేవుని కొరకు పనిచేస్తావు? నీ కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నోరిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చూపిచ్చాడు, సమస్తం నీకు ఇచ్చాడే ఉన్నతముగా. మరి దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? నేను బాధపడ్డా 17-20 సంవత్సరాల వయసులో. నేను దేవుని నమ్ముకుంటే నేను దేవుని కొరకు ఏదైనా చేయగలనేని, కానీ ఇప్పుడు 30 సంవత్సరాల పైబడినాయి. అయినా దేవుని కొరకు ఏం చేస్తున్నావు? కానీ అంత సేవ చేయలే. అదే సేవ చేస్తుంటే ఎవరస్తుల మధ్య ఎంత బలంగా వాడబడ్డావున్నా, యవనస్తుల మధ్య ఎంత బలంగా వాడబడి రక్షించబడేవారు, రక్షించుకునేవారిని వాళ్ళు. కానీ అంత స్థితి లేదు. కాబట్టి ప్రియమైన యవనస్తుడా, దయచేసి గమనించు, దేవుని ముందు భయం ఉంచు. యేసేపు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.